కానీ కొంతమంది అంటారు కదా, నేను ఎవరిని అడగను, నా వరకు వచ్చినవే చేస్తాను, నా వరకే రావాలనే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి మైండ్ సెట్ మీరు కాదైతే. నాది కాదని మీకు చెప్పాను, నాకు వెళ్ళాను. ఎవరి మైండ్ సెట్ వాళ్ళదండి, అందరూ నాలాగే ఉండను లేదు కదా. ఎగ్జాక్ట్లీ, ఒక్కొక్కటి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరు నాలాగా ఆలోచించడం లేదు, మీలాగా ఆలోచించడం లేదు. కరెక్టే. సో ఇంకా బాండింగ్స్, ఈ క్రష్, లవ్, ఇవి నిజంగానే బిగ్ బాస్లో పుడతాయా? ఫస్ట్ ఒకటి పుడతాయండి, క్రష్ లవ్ అనేది పుట్టవు. పుట్టవంటే నాకు పుట్టలేదు, మీతో ఏమన్నా. అదేంటి, మీ మీద కూడా బాగా వైరల్ అయింది కదా అది. ఇంకా నేను మళ్ళీ కొత్తగా అడగాల, చెప్పండి మీరు ఏమో. మీ బయటకు వచ్చిన తర్వాత మీకేం తెలియలేదా? తెలియదండి. హర్యానా, హర్యానా, హర్యానా ఏంటిది? ఎందుకు పేర్స్ ఎందుకు అట్లా ప్యాచప్ చేశారు? అంటే కావాలని ప్యాచప్ చేసి సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. ఏంటో అభిజిత్ హారిక అని ఏంటో మీది, అక్కడ మీరైతే పెళ్లి వరకు వచ్చేసింది, ఇంకా పెళ్లి చేసేసుకుంటారు అనేసి. మీరు అది చూస్తున్నారు కదా, దానిలో డైరెక్ట్ ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి ఎవరు వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళని అడిగండి క్వశ్చన్, ఎందుకు ప్యాచప్ చేశారండి. అంతమంది మీది ఏదైనా చూసినా కూడా పెళ్లి చేసుకోండి, బాగుంటుంది, హర్యానా చేసుకోండి అని ఎందుకు మీ పెట్టమని చెప్పండి. వాళ్ళని ముహూర్తం ఒకటి మంచిది, ముహూర్తం పెట్టేసి చేసుకుంటారా? ముహూర్తం పెట్టడం కాదండి, ఎవరో పెళ్లికి ఫిక్స్ అంటున్నారు, రెడీ అంటున్నారు కదా, మరి ఎప్పుడు ఎవరు చెప్పారు ఒకసారి వాళ్ళని అడిగితే. మీకేం లోపల తెలియదా? ఒక ఒక అంటే ఒక రిలేషన్ అనలేము కానీ ఒకటి ఏమంటారు, లవ్, క్రష్, మీకేదైనా కలిగిందా? పోనీ ఎవరి మీదైనా దాంట్లో కలిగిందండి. ఎవరి మీద? నాకు లవ్ అనేది ఎవరి మీద కలిగిందంటే, నాకు ఓట్లు వేస్తున్నా కదా ఆడియన్స్. చాలా డిప్లొమాటిక్ చెప్తున్నారా? అదే చెప్తున్నా, హర్యానా అవినాష్, హర్యానా అవినాష్ ఇలా అనుకుంటున్నారని మీకు లోపల ఉన్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? అసలు అసలు నేను వెళ్ళింది గేమ్ ఆడడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. ఆ అమ్మాయి మీద లవ్ కలుగుతుంది, అవన్నీ పెంచుకోనండి. ఆల్రెడీ ఒకసారి లవ్ ఫెయిల్యూర్, జీవితంలో మళ్ళీ లవ్ పుట్టదు ఇంకా. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయింది అదన్న చెప్పండి. ఎందుకు ఏంట? అదే మీరు మీ ఏవి గురించి కూడా మాట్లాడాలి. మీ ఏవి కొంచెం ఏమంటారు, సాడ్ అనలేము కానీ ఒక ఇదిగా ఉంటుంది చూసిన తర్వాత. ఏంటి అసలు గర్ల్ ఫ్రెండ్ది? అంటే మేము మీ ఊర్లో ఉన్న మీ ఆ గర్ల్ ఫ్రెండ్ పోర్షన్, ఊర్లో ఉన్న అమ్మాయి కాదు, అమ్మాయి కాదు కానీ అందులో యాక్ట్ చేయించారు చూడండి, చిన్నది ఆ అమ్మాయిది. మేము ఇంటర్వ్యూ కూడా తీసుకొని అవినాష్ గర్ల్ ఫ్రెండ్ అనేసరికి చాలా ఆసక్తిగా చూశారు. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పాలి, ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఫెయిల్ అయింది లవ్? ఎందుకు ఫెయిల్ అంటే, స్కూల్లో 8th క్లాస్ నుంచి పుట్టింది, అది లవ్ అని కూడా అనలేము. అది అట్రాక్షన్ అవ్వచ్చు, దాని తర్వాత అది కంటిన్యూ అవుతూ అవుతూ మధ్యలో ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. 3 to 4 ఇయర్స్ అనమాట, 4 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ తనే నాకు కాల్ చేసింది, 4-5 ఇయర్స్ తర్వాత కాల్ చేసింది, నా మళ్ళీ కనెక్ట్ అయ్యాము. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ అలా కొనసాగింది. 16లో బ్రేకప్ అయింది ఇంకా. 16లో? ఓకే, ఎందుకు? ఎందుకు పెళ్ళి చేసుకుందాం, పెళ్ళి చేసుకుంటా అని చెప్పాను. ఆమె ఇంకా మా ఇంట్లో ఒప్పుకోరు, అది కానీ మాట్లాడతా అని చెప్పాను. ఆయన ఒప్పుకోరు, చూద్దాం చూద్దాం అన్నారు. దాని తర్వాత ఈ అమ్మాయి ఇంకా వేరే ఎవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, స్కూల్లో, స్కూల్లో స్టార్ట్ అయింది, స్కూల్లో స్టార్ట్ అయింది. ఓకే, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్ కానీ మెసేజ్ అప్రిషియేషన్ కానీ? బిగ్ బాస్ వెళ్ళక ముందు నో కాల్ నో మెసేజ్ చూసినప్పటి నుంచి నో కాల్ నో మెసేజ్. ఓకే, కనీసం చూస్తుంటారు, నా గురించి అడుగుతుండేదని నాకు తెలిసింది అంతే. ఓకే ఓకే, సో ఇంకా రెండో లవ్, రెండో క్రష్ ఏమి లేదైతే? ఏం లేదండి, ఏం లవ్ ఉందంటే ఇంకా సినిమా పైన ఉంది ఇంకా అంతే. ప్రేమించింది రెండే రెండు, ఒక అమ్మాయి, ఒకసారి అమ్మాయిని, తర్వాత సినిమాని అంతే. సినిమా? అయ్యో పాపం, మీ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతారేమో. దేనికి? ఇదంతా లవ్ కాదు, ఇదంతా అంతా డ్రామానా అని. సరియానే విషయంలో డ్రామానా? డ్రామా అంటే బిగ్ బాస్ లో అంతా డ్రామా ఆడిచ్చారు అనుకుంటారు, లోపల మీకు జరుగుతుంది తెలియదేమో. కానీ విజయ్ గారు మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు తీసుకుందని బట్టి ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ అని తీసుకుంటారు, కొంతమంది అలా తీసుకుంటారు. మీది ప్లస్ అభిజిత్ హారిక వాళ్ళ విషయంలో కూడా, అంటే నేను ఈ విషయం పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నా అంటే, నేను వాళ్ళ మదర్ని అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైతే మేము పెళ్లి చేస్తామని కూడా అంది. ఎవరికి ఇష్టమైతే? ఎవరికి ఇష్టమైతే? అభిజిత్ వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టమైతే అభిజిత్ని ఇచ్చి చేస్తామని కూడా, అంటే వాళ్ళు కూడా ఆ లెవెల్కి ఫిక్స్ అయ్యారు అని అంటే నిజమేనేమో అనుకున్నారు. తీరా బయటకు వచ్చిన తర్వాత చూస్తే అభిజిత్ ఏమన్నాడంటే, నాకు హారిక సిస్టర్ లాంటిది అన్నాడు. అవునా? హా, అదే మీకే కాదు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఏం లేదు, నేను అట్లేం లేదు, నేను చూలే. పోనీ లోపల జరుగుతున్నప్పుడు అంటే మీకు అనిపించిందా అలాగే? హారిక అందరినీ ఏ బ్రో 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 అంటుండేది సరదాగా అందరినీ.
బ్రో బ్రో అంటే క్యాజువల్గా బ్రో బ్రో ఉంటారు కదా అలా అంటుండే, కానీ అంటే నేను బేసిక్గా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది హౌస్లో మామూలుగా లైక్ సోయల్ అఖిల్ హరియానా ఎక్కువ స్పెండ్ చేసింది మోనాలతో, అప్పుడప్పుడు గంగా ఉన్నోళ్ళు గంగావతో లాస్ట్ ఇయర్తో ఇలా స్పెండ్ చేసింది. అంటే నేను వాళ్ళతో ఎక్కువ లవ్ అనేది పుడుతుందా ఒక ఒక ఇంట్లో ఇంత మంది నుంచి, అంటే వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వాళ్ళకి పుడుతుందో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళకని కాదు జనరల్గా అడుగుతున్నాను. అంటే మేల్ అండ్ ఫీమేల్ పెట్టినప్పుడు పుట్టే అవకాశం ఉంటుందా, అంటే ఏదైనా క్రష్ లాంటిది అలా ఇంట్రెస్ట్ లాంటిది కలిగే అవకాశాలు ఉంటాయా? ఏమో మరి మన తెలుగు సీజన్లో అయితే నేను ఇంతవరకు చూడలేదు, అక్కడ బాలీవుడ్లో అక్కడికి వేరే లాంగ్వేజ్లో పుట్టింది పెళ్లి కూడా చేసుకున్నా అక్కడ కొన్ని కొన్ని సీజన్స్లో. ఏమో మన దగ్గర మరి పుడుతుందని నాకైతే పుట్టలేదు, మీతో వాళ్ళకి పుడుతుందో లేదో వాళ్ళకి తెలియాలి మరి, ఇంకా నాకు పుట్టలేదు. పుట్టలే నో లవ్? నో లవ్. ఓకే ఇదంతా వేస్ట్ అయితే నో హరియానా నో అవినాష్. అయ్యో నో హరియానా మా ఇద్దరికి బా నేను అదే చెప్తున్నాను, మాకు లవ్ పుట్టిందా పుట్టలేదని పక్కన పెడితే లవ్ పుట్టలేదు అక్కడ, లవ్ గురించి మంచి మంచి బాండింగ్ ఏర్పడింది, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం బాగా, ఒక కనెక్టివిటీ ఫామ్ అయింది మా ఇద్దరికి. ఎట్లా అంటే పొద్దున్న లేవనే తనతో మన తనతో మాట్లాడేవాని, తను నాతో మాట్లాడేది, తను కాఫీ తీసుకొని ఇచ్చేది, నేను ఎంతకుముందు టీ తాగాను రెగ్యులర్గా ఇంట్లో మొత్తం కాఫీ అలవాటు అయిపోయింది, ఏమైనా మాట్లాడ టాస్క్ల గురించి మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ గురించి ఇద్దరం ఎక్కువ స్పెండ్ చేస్తాం, అలా మా ఇద్దరు మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అండ్ దెన్ బయటకు రాగానే నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్తో మాట్లాడితే నేను హరియానా అని పిలుస్తున్నాను అందరినీ, తను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది అవినాష్ అని పిలుస్తుంది, అయ్యో అయ్యో అని తలకి కొట్టుకున్నా. ఏంటి అంటే ఒక 90 రోజులు ఒక ఇంట్లో, ఆ 90 రోజుల్లో కొన్ని రోజులు ఆ పర్సన్తో ఎక్కువ బాండింగ్ కనెక్ట్ అయింది నాకు. బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరు అడగలేదా ఏమన్నా లవ్ ఉందా ఇలాంటివి? ఇప్పటికి అడుగుతున్నారు, మీరు కూడా అడిగారు. మేము అడగడం వేరు, కానీ మీ క్లోజ్ మీ వెల్ విషర్స్ అమ్మ అడిగిందా? అంటే బేసిక్గా అమ్మకి ఇలాంటివి ఎక్కువ తెలియదు, మీకు కూడా తెలుసు, ఏ మా నాన్న వ్యవసాయం మీద చూసుకుంటారు, ఆయన ఎక్కువ ఫాలో అవ్వరు, చూసేటప్పుడు టీవీ చూస్తారు కానీ కాసేపు చూస్తారు కాసేపు పడుకుంటారు, ఇంకా బాగా ఫ్రెండ్ సర్కిల్ ఏంటి అరియా ఏంటి అన్నాక ఏంటి అని అన్న ఎప్పుడు పెళ్ళి మరండి పెళ్ళి ఏంటి అని అలా ఏం లేదు, కొన్ని అడిగారు కొన్ని ఛానల్స్లో అరియాన్ వచ్చి ప్రపోజ్ చేస్తే నేను అన్నాను అయ్యో అలాంటి మాకు ఏం లేదు జస్ట్ మంచి ఫ్రెండ్స్ ప్రపోజ్ చేస్తాను చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఉంటాయట అట్లా ఉందా ఏమైనా అవకాశం దేనికండి? ఒకవేళ ఫ్యూచర్లో ఫ్యూచర్లో 6 మంత్స్లో పెళ్లి చేసుకోబోతున్నారని వినిపించింది, ఎట్లా కుటుంబ అంటే పల్లెటూరు వాతావరణంలో ఉన్న అమ్మాయినా లేదంటే ఇండస్ట్రీకి దగ్గరలో ఉన్న అమ్మాయి? మంచి హోమ్లీ ట్రెడిషనల్ అమ్మాయి, నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం, హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం, అలా అని చెప్పేసి పాపం రిజిస్ట్రేషన్స్ అలా ఉండాలి ఇంట్రెస్ట్ వేసుకో అడ్రస్ వేసుకోవాలి ఏం లేదు, తన లైఫ్ తన ఇష్టం ఎలా ఉన్నా బట్ ఆ లుక్తో ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. సో ఇండస్ట్రీలో అమ్మాయి అయితే? ఇండస్ట్రీలో అమ్మాయి అయితే అంటే యూనో ఫస్ట్ ఇండస్ట్రీలో అమ్మాయి అయినా నాకు నచ్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నచ్చాలి, చూద్దాం ఎవరు వస్తారు, 6 మంత్స్ ఉంది టైం ఇంకా. సిక్స్ మంత్స్లో పక్కా చేసుకుంటాడండి, చేసుకోకపోతే మా ఇంట్లో మా అమ్మ నాన్న ఘోరం కొట్టినా కొట్టలే ఉన్నారు, మా తమ్ముడు కూడా కొట్టాడు ఇంకా ఆ తర్వాత వాళ్ళు రెడీ ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.